Hello guys, welcome to our channel, this is Teja. అయితే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి విమర్శ విజయశాంతి గారికి నచ్చలేదా అసలు విజయశాంతి గారికి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసు ఆవిడెందుకు పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకున్న వస్తా సో ఇదే క్రమంలో రోజా గారి మీద ఫైర్ అయింది విజయశాంతి సో అసలు ఏం జరుగుతుంది సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సో విజయశాంతి గారి గారు గురించి మాట్లాడితే ఆమె ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్నారు బట్ ఏపీ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు రీసెంట్ గా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు సో మీరేం చెప్తారు అంటే రోజా ఒక మహిళ ఉండి మహిళ అందున టూరిజం మరియు సాంస్కృతిక శాఖ ఆ శాఖలో ఉంటూ పచ్చి బూతులు బూతులు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళను ఉద్దేశించి మాట్లాడే మాటలు కాకుండా ఒక లేబరు పచ్చి లేబరు ఒక స్లమ్ము క్లియరెన్స్లో స్లమ్ముల్లో ఉండే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అలా మాట్లాడేసరికి విజయశాంతి గారు ఆ మాటల్ని తట్టుకోలేకపోయారు ఊతికి ఆరేసారన్నమాట ఏం నువ్వు కొత్తగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు రాజకీయాల్లోకి వస్తే బండబూతులు మాట్లాడాలా రాజకీయాల్లో వస్తే మగవాళ్ళేమో అమ్మనాభూజులు మాట్లాడాలా నీకు ఎవరు చెప్పాడు నీకంటే ముందు నేను రాజకీయాల్లో ఉన్నాను నీకంటే ముందు చాలా పెద్ద పదవుల్లో ఉండేది విజయశాంతి గారు విజయశాంతి గారికి ఎక్కడ కాదు ఇండియాలోనే పెద్ద స్థానం అంటే అద్వానీ గారు మన ఇండియాలో అద్వాణి గారికి ఒక పది మంది శ్రేయోభిలాషులు ఉంటే ఆ పది మందిలో విజయశాంతి గారు ఒకటి ఒకరు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవారు వాజ్పేయి గారు కానీ అద్వాణి గారు కానీ విజయశాంతికి ఆవిడ చాలా ఒక ఒక సభ్యత సంస్కారాలతో ఉన్న వ్యక్తి అటువంటి సమయంలో నేను విజయశాంతి గారి ఆత్మకథ నేను రాశాను నేను వాళ్ళ కుటుంబంతో నాకు బాగా అనుబంధం వాళ్ళ ఆయన కూడా మంచి సంస్కారి చదువరి అంటే అక్కడ విజయశాంతి గారి తాలూకు సంస్కారం గురించి కొన్ని మాటలు చెప్తాను నేను విజయశాంతి ఆత్మకథ రాస్తుండగా ఒక మూడు పేజీలు నాలుగు పేజీలు వారం వారం రాసేవాళ్ళం అంటే నాలుగు పేజీలు అంటే పది పేజీలు మ్యానుస్క్రిప్ట్ అయితే నాలుగు పేజీలు వచ్చేది అందులో మాకు ఎలాగా పేరు పెట్టేవాళ్ళం అంటే ఇందులో అంటే ఏమిటి ఈ నాలుగు పేజీల్లో మీకు నచ్చిన మంచి మాట మీ మీ నచ్చినటువంటి మంచి మాట మీరు చెప్పండి మాట వాళ్ళు ఏది మంచి మాట అని వెతుక్కోవడానికి టైం పట్టేది మాట అంటే అన్ని మంచి మాటలు ఉండేవి విజయశాంతి గారి తాలూకా ఆత్మకథలో అన్ని మంచి మాటలు మాట అట్లాంటి వ్యక్తి అట్లాంటి ఒక జీవనం అట్లాంటి ఒక పదవి అట్లా అట్లాంటి ఆవిడ మనుగడ ఉంటున్నటువంటి వ్యక్తికి ఇలా ఒక ఏదో ఒక స్లమ్లో మా పొరికి వాళ్ళ మాట్లాడుకునే మాటలు విన్న తర్వాత ఒకటి అంటే దులిపేసింది అంతే దులుపు ఉతిగా ఉతికి ఆరేసింది మాట ఏం అండి పవన్ కళ్యాణ్ గురించి నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలుసు ఎందుకంటే చిరంజీవి గారితో ఎక్కువ సినిమాల్లో చేసింది నేనే ఒక దాదాపు ఇరవై సినిమాల్లో చేసింది కదా చిరంజీవి గారికి బెస్ట్ పేరు ఎవరంటే నో డౌట్ అందరికీ కళ్ళు మూసుకొని చెప్పేది ఎవరంటే విజయశాంతి నేనే అటు ఆ కుటుంబంతో నా మంచి పరిచయం ఉండేది అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పుస్తకాలు ఆయన చదివేదు ఇంకొకరు జోలికి వెళ్ళేవాడు కాదు ఆయన ఎప్పుడు కూడా లోన్లీగా ఒంటరిగా గడిపేవాడు ఒక పడ్డత మాట ఎవరిని అనేవాడు కాదు అటువంటి వ్యక్తిని ఇవాళ నోటుకు వచ్చినట్టు ఒరే గిరే అంటా నువ్వు ఎలా ఉంది నీకు అని చెప్పేసి ఫుల్గా ఇచ్చే బాగా ఇచ్చేది మాట కానీ ఇంతమంది మహిళలు ఉన్నారు ఆ మహిళలకు సిగ్గు లద్ద సిగు నెత్తులు లేదు ఒక మహిళ ఉండి ఎలా మాట్లాడుతుంటే వాసిరెడ్డి పద్మకి బుద్ధి జ్ఞానం ఉండొద్దు పోనీ విడుదల రజనికి కూడా బుద్ధి బుద్ధి జ్ఞానం ఉండదు ఏమిటి రోజు ఎలా మాట్లాడుతున్నావు మన మన తాగు పార్టీ పరుగు పోవద్దు కదా అని మాట బుద్ధి చెప్పాలి కదా గాని విజయశాంతి గారు బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పి నువ్వు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు మరియా దక్కదు ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంట్లో దురి ఆడవాళ్ళు నిన్ను దేహశుద్ధి చేస్తారు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇంకో మాట చెప్పింది నువ్వు అనుకుంటావు పవన్ కళ్యాణ్ అంత గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారా ఆయన నెత్తోడిచి సంపాదించిన డబ్బు పేదలో పంచి పెడుతున్నాడు ఇంతవరకు తిరిగిన అంతా అయిందే ఆయన ఓ పక్క సంపాదిస్తున్నాడు ఓ పక్క పేదలు పెట్టేస్తున్నాడు అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా నువ్వు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే నీకు మాట్లాడే అర్హత ఎవరిచ్చారు నీకు అని బండ మామూలుగా సభ్యతాయుతంగానే చూసా బాగా మురికితో ఉన్నటువంటి గుడ్డల్ని ఉతికేసి ఆరబెడతారు కదా అలా ఉతి ఆరబెట్టేసిందండి ఈ రోజునే రోజే మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే నీ నోటుకొచ్చినప్పుడు మాట్లాడతావా నువ్వు పవన్ కళ్యాణ్ ఏమో అమ్మ తిడతావా ఏంటి చాలా గొప్పతనం మరి ఇలాగ మహిళ ఎలాగ వంకరగా మాట్లాడుతుంటే నీ మహిళా కమిషన్ను వాసిరెడ్డి పద్మ ఏమైపోయింది పడుకుందా అయితే నువ్వు అనుకున్నట్టుగా ఏదైనా మంచి హెరిటేజ్ హౌస్ ఐస్ ఫ్రూట్ కానీ ఏం పెట్టుకుందా ఎవరు నువ్వు పెట్టుకున్నావు ఐస్ ఫ్రూట్ నీ నోట్లో ఏం పెట్టుకుంటున్నావు నీ నోటికి ఏముంది కనుక అంత బహాటంగా మాట్లాడుతున్నావు అని మొత్తానికి అక్కడ సేవ చిటుక్కు మనకుంటే మొత్తం రంపంతో పోసేసినట్టు పోసేసింది విజయశాంతి ఇంకోసారి బుద్ధి జనము సిగ్గు చిము నెత్తురు ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఊసి ఎత్తకుండా చేసింది అన్నమాట చాలా బాగా ఆనందం కనిపి అంతే కదండి ఒక లేడీ మాట్లాడుతుంటే లేడీ తిరిగి ఏం మాట్లాడతారు ఒక తిరిగి మాట్లాడుతుంటే ఆ మహిళ ఏదో మాట్లాడుతుంది మగవారు కొంచెం ఆలోచించుకోవాలి మనం అంటాం ఆడావిడ ఏదో మాట్లాడుతుందండి ఆడావిడతో మీరు మాట్లాడాలా అని మనం అంటాం కదా అందుకని వెనక ముందు చెప్పలేక కక్కలేక మింగలేక బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి కొండంత సహాయం విజయశాంతి చేసిందని మీరు మొహమాటంగా చెప్పుకోవచ్చు ఇలాంటివి ఎందుకంటే పార్టీలు ఖచ్చితంగా ఆలోచించాలండి అంతే ఆడవాళ్ళు మగాళ్ళకి అంటే ఒక అవ అవకాశం దొరికిందని నోటుకు వచ్చినట్టు తెలిస్తే అది మంచిది కాదండి ఎవరు కూడా ఎవరు ఏ పార్టీని కూడా తిట్టకూడదు విషయాన్ని చెప్పండి ప్రాబ్లండి ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకురావడం అది మంచిది కాదు కదండి ఒక వ్యక్తిని అలాగా మీరు మాట్లాడుతున్నట్టయితే ఆయన ఏమంటాడు గట్టిగా మాట్లాడితే ఒక బాధ మాట్లాడకంటే ఉంటే ఒక బాధ కానీ విజయశాంతి లాంటి వాళ్ళు రంగంలో దిగి సరైన బుద్ధి చెబితే మాత్రం ఇట్లాంటి వంకర మాటలు కొంచెం తగ్గుతాయి ఓకే వాడికి బుద్ధి జ్ఞానం వస్తుంది అది ఒకసారి ఏదేమైనప్పటికీ విజయశాంతి గారు కరెక్ట్గా డెఫినెట్ డెఫినెట్గా అండి ఎందుకంటే ఎవరు ఉన్న ఉన్నా సరే ఆ పెద్ద మనసు చేసుకొని ఆ విధంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం వస్తుంది కొంత కొంతకంద కొత్త బాగుపడతారు బుద్ధి చెప్పి నువ్వు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు మరీ దక్కదు ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంట్లో దురి ఆడవాళ్ళు నిన్ను దేహశుద్ధి చేస్తారు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇంకో మాట చెప్పింది నువ్వు అనుకుంటావు పవన్ కళ్యాణ్ అంత గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారా ఆయన నెత్తోడిచి సంపాదించిన డబ్బు పేదలకు పంచి పెడుతున్నాడు ఇంతవరకు తిరిగిన అంతా అయిందే ఆయన ఒక పక్క సంపాదిస్తున్నాడు ఓ పక్క పేదలు పెట్టేస్తున్నాడు అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా నువ్వు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే నీకు మాట్లాడే అర్హత ఎవరిచ్చారు నీకు అని బండ మామూలుగా సభ్యతాయుతంగానే చూసే బాగా మురికుతో ఉన్నటువంటి గుడ్డల్ని ఉతికేసి ఆరబెడతారు కదా అలా ఉతి ఆరబెట్టేసిందండి ఈ రోజునే రోజే మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే నీ నోటికచ్చినప్పుడు మాట్లాడతావా నువ్వు పవన్ కళ్యాణ్ ఏమో అమ్మనాభూతులు తిడతావా ఏంటి చాలా గొప్పతనం మరి ఇలాగ మహిళ ఇలాగా వంకరగా మాట్లాడుతుంటే మీ మహిళా కమిషన్ను వాసిరెడ్డి పద్మ ఏమైపోయింది పడుకుందా అయితే నువ్వు అనుకున్నట్టుగా ఏదైనా మంచి హెరిటేజ్ ఐస్ ఫ్రూట్ కానీ ఏమి పెట్టుకుందా ఎవరు నువ్వు పెట్టుకున్నావు ఐస్ ఫ్రూట్ నీ నోట్లో ఏం పెట్టుకుంటున్నావు నీ నోటికి ఏముంది కనుక అంత బహాటంగా మాట్లాడుతున్నావు అని మొత్తానికి అక్కడ సేవ చిటుక్కు మనకుంటే మొత్తం రంపంతో పోసేసేటట్టు కోసేసింది విజయశాంతి ఇంకోసారి బుద్ధి జ్ఞానం సిగ్గు చిము నెత్తురు ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఊసి ఎత్తకుండా చేసింది అన్నమాట చాలా బాగా ఆనందం కనుక అంతే కదండి ఒక లేడీ మాట్లాడుతుంటే లేడీ తిరిగి ఏం మాట్లాడతారు ఒకవేళ తిరిగి మాట్లాడుతుంటే ఆ మహిళ ఏదో మాట్లాడుతుంది మగవారు కొంచెం ఆలోచించుకోలే మనం అంటాం ఆడావిడ ఏదో మాట్లాడుతుందండి ఆడావిడతో మీరు మాట్లాడాలా అని మనం అంటాం కదా అందుకని వెనక ముందు చెప్పలేక కక్కలేక మింగలేక బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి కొండంత సహాయం విజయశాంతి చేసిందని మీరు మొహమాటంగా చెప్పుకోవచ్చు ఇలాంటివి ఎందుకంటే పార్టీలు అతీతంగా ఆలోచించాలండి అంతేకాని ఆడవాళ్ళు మగాలకి అంటే ఒక అవ అవకాశం దొరికిందని నోటుకు వచ్చినట్టు తెలిస్తే అది మంచిది కాదండి ఎవరు కూడా ఎవరు ఏ పార్టీని కూడా తిట్టకూడదు విషయాన్ని చెప్పండి మీ ప్రాబ్లమ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకురావడం అది మంచిది కాదు కదండి ఒక వ్యక్తిని అలాగా మీరు మాట్లాడుతున్నట్టయితే ఆయన ఏం ఏమంటాడు గట్టిగా మాట్లాడితే ఒక బాధ మాట్లాడకంటే ఉంటే ఒక బాధ కానీ విజయశాంతి లాంటి వాళ్ళు రంగంలో దిగి సరైన బుద్ధి చెబితే మాత్రం ఇట్లాంటి వంకర మాటలు కొంచెం తగ్గుతాయి ఓకే వాళ్ళకి బుద్ధి జ్ఞానం వస్తుంది అది ఓకే సార్ ఏదేమైనప్పటికీ విజయశాంతి గారు కరెక్ట్ గా అంటారు డెఫినెట్ గా ఓకే ఎందుకంటే ఎవరు ఉన్న తప్పు సరే ఆ పెద్ద మనసు మాట్లాడితే బుద్ధి వస్తుంది కొంతకాలంలో బాగుపడతారు ఓకే రైట్ సో సో మచ్ బాబు మీరేమంటారు విజయశాంతి గారు మాట్లాడింది కరెక్టా రోజా గారు తిట్టడం కరెక్టా సో వీళ్ళ వీళ్ళిద్దరిలో మీరు ఎవరు వైపు ఉంటారు అనే విషయాన్ని మాకు కామెంట్ చేయండి అలాగే సార్ చెప్పిన దానికి కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ